ఐపీఎల్ 2023 లో ఐదవ మ్యాచ్ గా జరగనున్న ముంబై ఇండియన్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ మీద క్రికెట్ అభిమానులు ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ఎవరి బలాలు బలహీనతలు ఏంటి అనేది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కనుక మనం ఒకసారి చూసుకుంటే, గత సంవత్సరం ఫాఫ్ డూప్లిసెస్ సారథ్యంలో బరిలోకి దిగిన ఈ టీం చాలా చక్కటి ప్రదర్శనని కనబరిచిందనే చెప్పాలి. ఇక అదే ఊపులో ఈ సంవత్సరం కూడా డూప్లిసెస్ క్యాప్టెన్గా మ్యాచ్లు ఆడటానికి ఈ టీం సిద్ధమవుతుందనే చెప్పాలి. ఇక ఈ టీంలో ఓపెనర్లుగా డూప్లిసెస్, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్లు ఉండటం వీళ్ళకి చాలా కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక వీళ్ళ తర్వాత రజత్ పాటిదార్ లాంటి ఒక క్లాస్ ఇన్నింగ్స్ ఆడుతూ టీం విజయంలో కీలక పాత్ర వహిస్తాడు. ఇక ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ లాంటి ఒక భారీ హిట్టర్ ఉండటం బెంగళూరుకి కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక వీళ్ళ తర్వాత మహిపాల్ లామర్ లాంటి ప్లేయర్ ఉండనే ఉన్నాడు. వీళ్ళ తర్వాత వచ్చే దినేష్ కార్తిక్ చివరిలో భారీ షాట్లతో బౌలర్ల మీద ఎదురుదాడి చేస్తూ టీం స్కోర్ని పరుగులు పెట్టిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పవచ్చును. ఆ తర్వాత హాసరంగా ఆల్రౌండర్గా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తే ఈ టీం విజయం అనేది చాలా ఈజీ అవుతుంది. షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, జోస్ హాజ్లీవుడ్ లాంటి గ్రేట్ ప్లేయర్లతో బెంగళూరు టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్లలో కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇక ముంబై ఇండియన్స్ టీం విషయానికి మనం వస్తే, ఈ టీంకి ఉన్న ధైర్యం కెప్టెన్ రోహిత్ శర్మ. ఈయన బ్యాటింగ్ చేయాలి అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయితే బౌలర్లు అందరికీ ఊచకపోతే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఐపీఎల్లో ఈయనకి మంచి రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఐపీఎల్ టైటిల్ ఎక్కువసార్లు గెలిచిన టీంగా ముంబై టాప్ పొజిషన్లో ఉండగా, ఇక గత సీజన్లో మాత్రం ఈ టీం చాలా పేలవమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. ఇక ఈ టీం ప్లేయింగ్ 11 కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే, రోహిత్ శర్మతో పాటు ఈసారి క్యామరిన్ గ్రీన్ ఓపెనర్గా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈశాన్ కిషన్ ఎంత మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడంతో ఇక ఈసారి గ్రీన్తో ఓపెనింగ్ చేయించాలి అనేసి టీం చూస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రీన్ మంచి ఆల్రౌండర్, ఫాస్ట్ బౌలింగ్ వేస్తాడు, అలాగే బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ఇషాన్ కిషాన్ కూడా ఒక మంచి ప్లేయర్. ఇక ఫోర్త్ ప్లేస్లో సూర్యకుమార్ యాదవ్. ఆయన ఏ రేంజ్ లో హిట్టింగ్ చేస్తాడో మనందరికీ తెలిసిందే. మొన్న ఆస్ట్రేలియా మీద జరిగిన సిరీస్లో ఘోరంగా ఫెయిల్ అయినా ఇక సూర్య ఐపీఎల్లో బాగా ఆడి మళ్ళీ ఫామ్లోకి రావాలని చూస్తున్నాడు. ఇక వీళ్ళ తర్వాత తిలక్ వర్మ గురించి చెప్పాలి అంటే, లాస్ట్ ఇయర్ ముంబై టీంలోకి వచ్చి ఇక ఈయన ఆ సీజన్లో సూపర్గా ఆడి ఆయన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు. అయితే ఈయన మీద ఇప్పుడు ముంబై భారీ అంచనాలే పెట్టుకుంది. ఇక టీమ్ డేవిడ్ రూపంలో ఈ జట్టుకి మరో భారీ హిట్టర్ ఉన్నాడనే చెప్పాలి. ఇక రణధీర్ సింగ్, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్, పీయూష్ చావ్లా, జెర్రీ జర్సన్ లాంటి ప్లేయర్లతో ఈ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఈ రెండు జట్లు కూడా అద్భుతమైన ప్లేయింగ్ 11తో ఉండటం ఇక వీళ్లలో ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది చెప్పడం కష్టమైన మాటే. అయితే ఈ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది కాబట్టి అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయినందువల్ల ఈ మ్యాచ్ గెలిచే అవకాశం వాళ్ళకే ఎక్కువగా ఉందని చెప్పవచ్చును. And you're watching Lovely TV. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.